నమస్తే ఓపెన్ డిబేట్కి స్వాగతం. నేను నాగరాజు. గత ఎన్నికల్లో ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దెబ్బతిన్నది అనేది తెలుగుదేశం పార్టీకి బాగా తెలుసు. అదే సమయంలో తెలుగుదేశం పార్టీకి ప్రజల్లో ఎక్కడ ఆదరణ పెరిగింది అనేది కూడా ఆ పార్టీ అధినేతకు అంతకంటే ఎక్కువగా తెలుసు. అందుకే వారు ఎక్కడ దెబ్బతిన్నారో ఇప్పుడు అదే దెబ్బ తను తినకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా కనపడతా ఉంది. ప్రభుత్వం కొలువుతీరిన 4 నెలల్లోనే ఎక్కడైనా అవలక్షణాలు కనపడితే వాటిని మొగ్గలోనే తుంచేయడానికి ఆయన నడుం బిగించినట్టుగా కనపడతా ఉంది. అందులో భాగంగానే సొంత పార్టీ ఎమ్మెల్యేలకే ఆయన వార్నింగ్లు ఇచ్చేస్తూ ఉన్నారు. ఎస్, ఎన్డీఏ పక్ష సమావేశం పెట్టి మరీ ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే ఏమైనా అవలక్షణాలు చంద్రబాబు దృష్టికి వచ్చాయా, నిజంగానే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురయ్యాయా అనేది అనుమానం రాక మానదు. నిజంగానే జరుగుతూ ఉన్నాయి. అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల్లోనే కొంతమంది విశృంఖలత్వం ప్రదర్శిస్తూ ఉన్నారు. అది కాస్త పార్టీని ముంచకుండా ప్రభుత్వాన్ని ముంచకుండా చూసేందుకే చంద్రబాబు నాయుడు ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారా, లేకపోతే మరేమైనా అర్థం అంతరార్థం ఉందా, ఈరోజు మనం చర్చిద్దాం ఓపెన్ డిబేట్లో. మనతో ఈరోజు ఈ డిబేట్లో పాల్గొనడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు విజయం చౌదరి గారు, అదే సమయంలో భారతీయ జనతా పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ పాక సత్యనారాయణ గారు ఉన్నారు. అదే సమయంలో హేమకుమార్ గారు జనసేన అధికార ప్రతినిధి, నాగేశ్వరరావు గారు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, అదే సమయంలో ఎల్కచర్ల గోపాల్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఈరోజు మనకు సమయం ఇచ్చారు. ఎస్, ఒకసారి పాక సత్యనారాయణ గారితో స్టార్ట్ చేద్దాం. సత్యనారాయణ గారు నమస్కారం. నమస్కారం. నమస్కారం సార్. ఎస్ సార్, ఒక ఇసుక ఒక మద్యం ఈ రెండు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎంతగా ఇబ్బంది పెట్టాయో మనం గమనించాం. ఇసుకకు సంబంధించినటువంటి విపరీతమైనటువంటి ఆరోపణలు విమర్శలు, దాంట్లో వచ్చినటువంటి అవినీతి వ్యవహారము, అదంతా కూడా ఆయనను ప్రభుత్వానికి సమాధి కట్టినటువంటి అంశాన్ని మనం గమనించవచ్చు. అదే సమయంలో లిక్కర్ మీద ఆయన ప్రభుత్వం ఎదుర్కొన్నన్ని విమర్శలు మరెవ్వరు ఎదుర్కోలేదు. ఇప్పుడు సేమ్ అవే రెండు అంశాలపైన తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి ఇబ్బంది మొదలైందా అనేది అనుమానం వస్తూ ఉంది. ఎందుకంటే నిన్ననే కొన్ని గంటల క్రితమే చంద్రబాబు నాయుడు తన సొంత ఎమ్మెల్యేలకు హెచ్చరిక జారీ చేశారు. దీన్ని ఎలా చూడొచ్చు సత్యనారాయణ గారు? ముందుగా మీకు, ప్యానల్లో ఉన్నటువంటి ప్యానలిస్టులకి, సివిఆర్ న్యూస్ ప్రేక్షకులందరూ కూడా నా యొక్క నమస్కారాలండి. ఒక రాజకీయ పార్టీని నిర్మాణం చేసి దాని ద్వారా ప్రజలకు కొన్ని హామీలు ఇచ్చి, లేదా అంతకు పూర్వం పాలించినటువంటి ప్రభుత్వం మీద కొన్ని విమర్శలు చేసి తమకు అధికారాన్ని అప్పచెప్పితే ఖచ్చితంగా దానికంటే భిన్నంగా నిజాయితీగా లోపభూయిష్టమైనటువంటి పాలన సరిదిద్దుతామని చెప్పి హామీలు ఇచ్చి అధికారాన్ని హస్తగతం చేసిన తర్వాత రాష్ట్రంలో జవాబుదారీతనం ఆ ప్రభుత్వంపై పూర్తిగా ఈ జవాబుదారీతనాన్ని గత ప్రభుత్వంతో పోల్చి చూసేటటువంటి ఆలోచన సమాజానికి ఉంటుంది, వార్తాపత్రికలకి, సామాజిక మాధ్యమాలకి, అన్నిటికీ కూడా ఈ రకమైనటువంటి అవకాశాలు సహజం. మీరు లేవనెత్తినటువంటి రెండు అంశాలు, ఒకటి ఇసుక, రెండవది లిక్కర్. ఇసుక అనేది కేవలం ఇసుకతో ముడిపడి ఉండదు, ఇసుక అనేది రియల్ ఎస్టేట్ తో ముడిపడి ఉంటుంది, ఇసుక అనేది ఇంటి నిర్మాణంతో ముడిపడి ఉంటుంది, ఇసుక అనేది ప్లంబింగ్ తో ముడిపడి ఉంటుంది, మ్యాన్షన్ తో ముడిపడి ఉంటుంది, ఎలక్ట్రీషియన్ తో ముడిపడి ఉంటుంది. ఒక వ్యక్తి తన పెట్టుబడి పెట్టి తన ప్రభుత్వ రంగ సంస్థల దగ్గర అప్పు తెచ్చుకుని తన కట్టుకుని నిర్మాణం చేసుకునేటటువంటి దాదాపుగా 8-9 రంగాలు ఈ యొక్క ఇసుక ఆధారంగా ఉంటుంది. గత ప్రభుత్వంలో ఆ ఇసుక అనేటటువంటి పాయింట్ వచ్చేటప్పటికి దాదాపుగా అసంఘటిత కార్మిక రంగం అంతా కూడా ఉపాధి కోల్పోయాం. ప్రభుత్వ రంగాల్లో ఎటు ఉపాధి ఉద్యోగ హామీలు లేవు, కనీసం తమంతట తాము స్వచ్ఛందంగా బ్రతకడానికి ఉపయోగపడేటటువంటి విధానం మీద, ఈ ఇసుక మీద ఈ రకమైన నిర్ణయం తీసుకోవడం వల్ల ఆ అసంఘటిత కార్మిక రంగంలో వచ్చినటువంటి ఒక పెద్ద విప్లవాత్మక మార్పే ఈ అధికార బదలాయింపు.
వైసీపీని ఓడించి దాన్ని ఈ యొక్క కూటమికి పట్టం కట్టేటటువంటి ప్రయత్నం చేయటం అనేటటువంటి విషయం మనం గమనించవలసిన పరిస్థితి ఉంది. సత్యనారాయణ గారు ఒక మాట, సత్యనారాయణ గారు ఈ రెండు, సత్యనారాయణ గారు ఈ రెండు అంశాలు ప్రభుత్వ బదిలీకి ప్రధాన కారణాలని నేను అంటున్నాను, మీరేమంటారు? ఖచ్చితంగా అంటే అనేక ఫ్యాక్టర్స్ లో ఒక మేజర్ ఫ్యాక్టర్ అదే చెప్తున్నా, అసంఘటిత కార్మిక రంగంతో పాటు నిర్మాణం కట్టుకునేటటువంటి వ్యక్తులకి, సెంటిమెంట్ గా ఫీల్ అయిన వ్యక్తులకి కట్టుబడి లేక ఇవాళ అనేక రకాలైన ఇబ్బందులు ఉన్నటువంటి వారందరూ కూడా ఏ సమాజం అయితే అభద్రతా భావానికి గురవుతుందో ఆ సమాజం అంతా కూడా సంఘటితమై అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ మీద తిరుగుబాటు చేస్తుంది. అయితే ప్రజాస్వామ్యం కాబట్టి బ్యాలెట్ ఆధారంగా తిరుగుబాటు జరిగింది కాబట్టి ఈ రకమైనటువంటి నష్టం ఇక్కడ మనం చాలా స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చూడగలిగాం. మీకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రభుత్వం ఒక్క పైసా ఖర్చు లేకుండా సహజ సిద్ధంగా ఈ యొక్క ఇతర ప్రాంతాల నుంచి అంటే గోదావరిలో ఉండుకున్నటువంటి శబరి, మంజీరా, అనేక రకాలైనటువంటి పెన్గంగ, ప్రాణహిత, ఇంద్రావతి ఈ ఉపనదుల ద్వారా ఛత్తీస్గఢ్ నుంచి కొట్టుకొచ్చినటువంటి ఒండ్రు అంతా కూడా అదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ లో ఈ ధవళేశ్వర ప్రాజెక్టుకు పైబడి ఉన్నటువంటి ప్రాంతాల్లో నిల్వ ఉండటం వల్ల ఒక్క పైసా పెట్టుబడి లేకుండా కొన్ని కోట్లాది రూపాయలు విలువ చేసేటటువంటి ఒక అద్భుతమైన వనరు ఆంధ్రప్రదేశ్కు వచ్చింది. వాస్తవంగా దీన్ని జాతీయ సంపదగా చూసి మిగిలిన రాష్ట్రాలు కూడా దీన్ని క్లెయిమ్ చేయొచ్చు. ఎందుకంటే అన్ని అక్కడి నుంచి కొట్టుకొస్తాయి, ఛత్తీస్గఢ్ నుంచి అక్కడి నుంచి ఎక్కడ ఏం పుట్టదు ఇసుక. అయితే ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే బ్యారేజ్ కానీ ఒక డ్యామ్ గాని వచ్చినప్పుడు దానికి ఎగువ దిగువ భాగాల్లో ఈ యొక్క ఇసుక మ్యాట్ వేసేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆ ఇసుక మీద మనం వ్యాపారం చేసేటటువంటి ప్రయత్నం చేస్తాం. సత్యనారాయణ గారు నిజంగా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు అప్రమత్తం కావడానికి తగిన పరిస్థితులు ఏర్పడ్డాయా? నిజంగానే ఎవరైనా అలాంటి చర్యలకు పాల్పడ్డారా? ఇప్పుడు వాస్తవంగా మేము ఈ ప్రభుత్వం చెప్పం కానీ వారు ఏర్పాటు చేసినటువంటి రెండు సమావేశాల్లోని ఈ ప్రసార మాధ్యమాల ద్వారా మౌఖికంగా ఆయన మాట్లాడిన మాటలు గమనిస్తే యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్ కింద ఆయన దగ్గర కొంత ఇన్ఫర్మేషన్ ఉండుంటుంది. ఆయన అందరినీ అనలే, కొంతమంది శాసనసభ్యులు పరిధి దాటి వెళుతున్నారు, దీని వల్ల నష్టం వస్తుంది కాబట్టి కేర్ఫుల్ గా ఉండాలనేటటువంటి పాయింట్ ఆయన హెచ్చరించారంటే ఆ చేసేటటువంటి వ్యక్తులు ఉన్నారని పరోక్షంగా ఆయన అంగీకరిస్తూ గత ప్రభుత్వానికి మనకి తేడా చూపించి ఒక మంచి ప్రభుత్వాన్ని మనం ప్రజలకు అందించేటటువంటి బాధ్యత మనపై ఉంది కాబట్టి ఆ ప్రభుత్వం ఈ కోణం మీద నష్టపోయింది కాబట్టి మనం కూడా నష్టపోయే ప్రమాదం ఉంది కాబట్టి 5 సంవత్సరాలకి ఈ వ్యక్తి లబ్ధి పొందొచ్చు కానీ మొత్తం సంస్థ పాడైపోద్ది. అతను పెట్టుకుని తెలుగుదేశం కానీ కూటమి కానీ ఇవి దీని ఇంపాక్ట్ వచ్చి దాని మీద పడుతుంది. వ్యక్తిగతంగా చేసేటటువంటి ప్రమేయాలు వ్యక్తితో ముడిపడి ఉండవు కాబట్టి ఈ రకమైన దాని మీద రెండింటి మీద ఆధారపడి గారు ఈ రెండు అంశాలు మీ రాయలసీమ జిల్లాలో చాలా ఎక్కువగా ఆరోపణలు వచ్చాయి ఈ రెండు అంశాలపైన. అంటే నిజంగానే ముఖ్యమంత్రికి అందినటువంటి నివేదికలో పక్కా ఇన్ఫర్మేషన్ ఉంది, దాన్ని బట్టి ఆయన హెచ్చరికలు జారీ చేశారు. అంటే ముందే ఖబర్దార్, తోకజాడిస్తే కత్తిరిస్తానని ముందే చెప్పారు అనేది ఆయన చెప్తున్నటువంటి సారాంశం. నాయకులు అక్కడ లోపల ఉన్నటువంటి నాయకులు కూడా చెప్పినటువంటి మాట, అబ్బో చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే మేము, ఇక కుదరదు అనే చెప్పినటువంటి మాట మా నేరుగా మాకు చెప్పారు. పేరు చెప్పడానికి మేము కూడా ఇప్పుడు చెప్పలేము, మాకు వాళ్ళు అట్లా చెప్పారు. అంటే దీన్ని ఎలా చూడొచ్చు హేమకుమార్ గారు? నాగరాజు గారు, ముందుగా మీకు సివిఆర్ న్యూస్ వీక్షకులకి మరియు ప్యానెల్ లో ఉన్న పెద్దలకి నమస్కారాలు. ఎస్ సార్. సార్, నిజంగానే ఈ రోజు అయితే చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వాటి మీద అబ్జర్వేషన్ పెట్టడం ఈ రోజు ఏం కొత్త కాదు. గతంలో కూడా ఆయన పాలన చేసినప్పుడు ఎమ్మెల్యేలు గాని మినిస్టర్లు గాని వాళ్ళ పైన కొద్దిగా తగు చర్యలు, ఐ మీన్ వాళ్ళని కొద్దిగా కట్టుదిట్టం చేసుకుని, ఎందుకంటే పార్టీకి కానీ ప్రభుత్వానికి కానీ చెడ్డ పేరు రాకూడదు అనిసరి ఆయన గతంలో కూడా క్లాసులు నిర్వహించడం, ఎమ్మెల్యేలకు మినిస్టర్లకు క్లాసులు, ఏ విధంగా మనం ముందుకు పోవాలా, ప్రజలకి ఏ విధంగా మనం సపోర్ట్ చేయాలా, ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలనే దాంట్లో నినాదం మీద పోతూ ఉన్నారు. సో గతంలో 2019లో ఏదైతే వైసీపీ ప్రభుత్వం వచ్చిందో ఆ రోజు క్లాసులు కాదు, గ్లాసులు కాదు, ఇంకోటి కాదు, మొత్తం ఏది లేదు, ఎవరు దోచుకుంటే వాళ్ళు నా వాట నాకు ఇచ్చేసారు. ఈ రోజు యాక్చువల్ డైరెక్ట్ గా అమ్ముకునేశారు, పలానా రిచ్ నీకు, పలానా రిచ్ నీకు, అవుట్లెట్ గా అమ్ముకునేసి వాళ్ళు డైరెక్ట్ సీఎం గారు, అప్పటి సీఎం గారికి ఇచ్చేసి అలాంటి చేశారు దాన్ని. ఆ రోజు ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారు లిక్కర్ విషయంలో కానీ, లిక్కర్ ఒకటే, లిక్కర్ బాటిల్స్ వేరే. నేను ఇవ్వరు కూడా చెప్పాను ఈ విధంగా లిక్కర్స్ మందు ఒకే చోట తయారు చేస్తారు డిస్టిలరీలో, అక్కడక్కడ డిస్టిలరీస్ సొంత డిస్టిలరీస్ పెట్టినాయి.
డిస్టరీస్ లో సొంత లిక్కర్ తీసుకునేసి ఒకటే లిక్కర్ ఉంటుంది, బాటిల్స్ వేరే ఉంటుంది. ఈ విధంగా తయారు చేసి ప్రజల అనారోగ్య పాలు ఎంతమంది దెబ్బతిన్నారన్న విషయము మనకు తెలుసు. అదే విధంగా గత ప్రభుత్వం రాగానే వచ్చిన వెంటనే ఇసుక మీద భవన కార్మికులు పడ్డ ఎన్నెన్ని ఇబ్బందులు పడ్డారు, ఎంతెంత కష్టాలు పడ్డారు. కనీసం భోజనాలకు కూడా లేని భవన కార్మికులు అంటే ఆ రోజుకి ఆ రోజుకి కూలి చేసుకునేసి వాళ్ళు బ్రతికేవాళ్ళు. వాళ్ళకి కనీసం భోజనం కూడా లేని పరిస్థితుల్లో ఆ రోజు మేము జనసేన పార్టీ ముందుకొచ్చి డొక్కా సీతమ్మ గారి అన్నదానం అనేసి ఒక పేరు పెట్టి భవన కార్మికుల్ని ఆ రోజు ఆదుకున్న విషయం కూడా విదితమే. సో ఇలాంటి దీంట్లో ప్రత్యేకంగా చెప్పాలంటే చంద్రబాబు గారు ఖచ్చితంగా ఆయన అడ్మినిస్ట్రేషన్, అది ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మినిస్టర్స్ కావచ్చు, ఈవెన్ నాయకులు కూడా కావచ్చు, అందులో ఈరోజు ప్రత్యేకంగా కూటమితో సహా కలిపి మీటింగ్ పెట్టడానికి కారణం ఏంటంటే మిగతా వాళ్ళు కూడా తెచ్చిస్తున్నారు. మనం ఇదే విధంగా మనం కంటిన్యూ చేసుకునేసి ప్రజలకు అందుబాటులో ఉండి ఎలాంటి చోట మనం మిగతా విషయాల్లో తలదూర్చకుండా ప్రజలకి తగు క్వాలిటీ పరంగా మనం న్యాయం చేస్తూ వాళ్ళకి దృష్టిలో మనం ఇక్కడ చెడ్డ పేరు రాకుండా చూసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని పాలిస్తూ అదే విధంగా కాపాడుకుంటూ పేరు చెడ్డ పేరు కూడా రాకుండా ఉండాలనేసి కాపాడుకుంటూ రావడంలో కూడా ఆయన గత ప్రభుత్వంలో చేసిన విషయాలు కూడా మనకు తెలుసు. అందువల్ల ముందుగానే ఇప్పుడు ఎవరున్నా కొంతమంది కొత్త ఎమ్మెల్యే ఆయన గతంలో ఆయనతో కూడా పనిచేసిన వాళ్ళకి తెలుసు, మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఉన్న వాళ్ళకి కూడా తెలియజేసి ఈ విధంగా మన చెడ్డ పేరు రాకుండా చూసుకోండి. చౌదరి గారు, చౌదరి గారు నమస్తే. ఆయన దగ్గర చౌదరి గారు ఇప్పుడు చంద్రబాబుకు అంటే అంత భయమా, లేకపోతే సరే ఇబ్బంది పడతా ఉన్నారా, లేకుంటే జగన్మోహన్ రెడ్డికి వచ్చినటువంటి ఎదురైనటువంటి వ్యవహారం తనకు ఎదురు కావద్దనే వ్యవహారం అంశమా, ఏంటి సార్ ఇది? సొంత పార్టీ ఎమ్మెల్యేలకు కూడా ఆయన ఇప్పటి నుంచి వార్నింగ్లు ఇచ్చేశారు. ఒకటి ఏంటంటేనండి, కూటమి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఒకటిగా ఉంటే వేరు. కూటమి ఉన్నప్పుడు అన్ని పార్టీలు కలిసి ప్రయాణం చేయాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు ఏ పార్టీ పరంగా కూడా తప్పు జరగకుండా అన్ని పార్టీ నాయకులతో కలిపి మనం 1924 మధ్యలో రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరాచక పాలన ఏ రకంగా జరిగింది, దాంట్లో ఎవరెవరు అంటకాగి మరి వాళ్ళకి షాడోస్ గా వేరే పార్టీలో వాళ్ళు కూడా కొంతమంది పనిచేసి అన్ని కూడా తెలుసు కాబట్టి అట్లాంటి పరిస్థితులు ఇక్కడ రాకూడదు. మనకి అక్కడ కేంద్రంలో మోడీ గారు ఇక్కడ వచ్చేటప్పటికేమో బీజేపీ జనసేన టీడీపీ కూటమిగా ఉన్నప్పుడు మనం ప్రజలకి ఒక వాగ్దానాలు ఇచ్చి వచ్చాము, వైసీపీ అరాచక పాలనకి అంతం అందిస్తాము, మంచి పరిపాలన అందిస్తాము అన్నప్పుడు అదే లైన్లో ఫుట్ స్టెప్స్ లో వీళ్ళు ప్రయాణం చేయకూడదు కాబట్టి ఆ రకంగా ఎవరు కూడా ఆలోచన చేయొద్దని ఒక సూచన చేయటం అనేది తప్పేం కాదు. అది ఒకవేళ పాకా సత్యనారాయణ గారు చెప్పినట్టుగా ఏంటంటే ఎవరైనా గాని దుందుడు తెలంగాణ గత ప్రభుత్వం లాగా మనకి ఇచ్చింది కాబట్టి మన ప్రభుత్వం వచ్చింది అని చెప్పి తొందరపాటు చర్యలకు ఎట్లా పోతారేమో అని అటువంటి చర్యలకు పోవద్దని సున్నితంగా హెచ్చరిస్తూ సూచన చేస్తూ ఒక అన్ని పార్టీలతో కలిపి సమావేశంలో చెప్పడం జరిగింది. దానికి ఏంటంటే ముందు మూడు పార్టీల ఐదు నాయకత్వం కూడా చర్చించుకునే మరి పార్టీ ఎమ్మెల్యేలందరితో కలిపి నాయకులతో కలిపి మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది. దాన్ని స్వాగతించాలి అందరూ కూడా. బాధ్యత కూటమి ప్రభుత్వంలో మూడు పార్టీలకి ఉంది కాబట్టి దాన్ని ఆ దిశగా ఆలోచన చేయాలి తప్ప దాన్ని వేరకంగా ఆలోచన చేయకూడదు. ఎవరైనా ఆ దిశగా ఆలోచన చేసినా గానీ వాళ్ళకి కూడా సున్నితమైన హెచ్చరికగానే తీసుకోవాలి తప్ప ఆ పొరపాట్లు జరగకుండా అనేది చేశారు. రైట్ సార్ నాగేశ్వరరావు గారు, ఇప్పుడు ఇక్కడ మరి ఒకవైపేమో ఇబ్బంది ఎక్కడ ట్రాక్ తప్పుతూ ఉంటే తను మళ్ళీ ట్రాక్లోకి తీసుకురావడానికి ట్రై చేస్తున్నారని చెప్పేసి మీ పార్టీ చెప్తా ఉంది, అదే సమయంలో అసలు ఆ పార్టీలో ఎమ్మెల్యేలకు కూడా అసలు ఒక స్వేచ్ఛ లేదు, అసలు వాళ్ళ చేతులు కట్టేసినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది, చంద్రబాబు వాళ్ళను చేతులు కట్టేసి కూర్చోబెడుతున్నారు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణ. నాగేశ్వరరావు గారు, మీరు సొంత పార్టీ, మీరు ఎలా చూస్తారు దీన్ని, ఎలా చూడొచ్చు? నమస్కారం నారాజు సార్, మిగతా నాయకులకి సీఆర్ ప్రేక్షకులకు అందరికి నమస్కారములు సార్. ఇక్కడ ఒక అనుభవం గల ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర సంపదని ఏ విధంగా ప్రజలకి చేరువ చేయాలి, రాష్ట్ర సంపదని మరి ఇసుక అయితేనేమి, మరి మిగతా ఆస్తులు అయితేనేమి, అట్లాగే పాలసీలు అయితేనేమి అనే విషయంలో
చాలా చక్కటి నిర్ణయాలు తీసుకుంటూ రెండు రాష్ట్రాలు కలిసినప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ఇప్పుడున్న పరిస్థితిని కూడా అన్నిటినీ ఆయన అనుభవంతో బేరీజు వేసుకుంటూ ఎక్కడ ఏ నాయకుడు కూడా అంటే కూటమి ప్రభుత్వంలో ఒక్కటే మనం పేద ప్రజలకు సంపదను అందించాలి, అది రాష్ట్ర సంపదను అందించాలి అనే ముఖ్య ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం కూడా తీసుకుంటూ ఏవైతే వనరులు ఉన్నాయో ఆ వనరులని ఈ రాష్ట్ర సంపదని అన్నిటినీ మరి చక్కగా ప్రభుత్వానికి అందేలాగా చేసే పనే ఈరోజు మా ముఖ్యమంత్రి గారు చేస్తా ఉన్నారు. అందులో భాగంగా ఎక్కడే గాని ఇబ్బందులు అనేటివి లేకుండా చేయడం అనేదే మా రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. అందులో ఎవరు తప్పు చేసినా కూడా మరి దాన్ని పర్యవసనం కూడా తీవ్రంగా ఉంటుందని అధికారులకు కానీ నాయకులకు కానీ మా తెలుగుదేశం ప్రభుత్వంలో కానీ కూటమి ప్రభుత్వంలో కానీ అంత క్రమశిక్షణ గల నాయకులు మరి రాష్ట్రంలో ఉండడం జరుగుతా ఉంది. నాగేశ్వరరావు గారు మరి వైసీపీ చెప్తా ఉంది కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు అక్కడ ఆ పార్టీ ఎమ్మెల్యేలకు కూడా స్వేచ్ఛ లేదు అనే మాటను మీరు ఎలా చూస్తారు? నో, స్వేచ్ఛ కాదు, అది పార్టీలో ఒక నాయకత్వం ఉన్నప్పుడు ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు ఎమ్మెల్యే గారి ద్వారా పేద ప్రజలకు అందాల్సిన మరి ఏ విధమైన సౌకర్యాన్నైనా కూడా అక్కడున్న వనరునైనా కూడా చక్కగా ఉపయోగించుకునేలాగా మరి వాళ్ళకు ఒక దిశానిర్దేశం చేస్తా ఉన్నాడు తప్పితే ఇక్కడ ఎమ్మెల్యేలని మరి చిన్న చూపు సంఖ్యలు కాదు వాళ్ళని కట్టేయడం గాని అనేది అవాస్తవం. అందరికీ చక్కని పరిపాలన అందించడానికి ఆయన ప్రతి నెల మీటింగ్ పెట్టుకుంటా ఉన్నాడు ఎమ్మెల్యేలకు. గోపాల్ రెడ్డి గారు ఉన్నారా? నాగరాజు గారు, మీరు స్వేచ్ఛ అంటున్నారు కదా, స్వేచ్ఛకి అధికార దుర్వినియోగానికి చాలా తేడా ఉంది. ఎస్ సార్, అవును, స్వేచ్ఛకి అధికార దుర్వినియోగం పాల్పడకుండా ఉండాలని చెప్పడానికి చాలా తేడా ఉంది. అదే నేను చెప్తా ఉండేది, అధికార దుర్వినియోగం జరగకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ మరి ఇక్కడ ఏదైనా చిన్న పొరపాటు కూడా మరి రాష్ట్ర సంపద మీద గత ప్రభుత్వంలో రాష్ట్ర సంపదనంతా విధ్వంసం చేసి తమ సొంత జోబులేపు నింపుకుంటున్న నాయకులు ఉన్నారు. అలా కాకుండా మనం తెలుగుదేశం పార్టీ అంటే ఏంటి, ఈ రాష్ట్ర సంపదని ఏ విధంగా పేద ప్రజలకు అందించాలి, మరి పేద ప్రజలు ఇబ్బంది పడకుండా ఇసుకని ఏమైనా లోటుపాట్లు ఉన్నాయని అధికారులతో మరి ఎమ్మెల్యేలతో మరి క్యాడర్తో అంతా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని మళ్ళీ కూటమి నాయకులతో కూడా చర్చించి మరి ఈరోజు గోపాల్ రెడ్డి గారు ఉన్నారా? గోపాల్ రెడ్డి గారు చెప్పండి సార్. నమస్కారం గోపాల్ రెడ్డి గారు, మీరు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు, సంతోషం. నెట్వర్క్ ఏదో ప్రాబ్లం ఉన్నట్టున్నది మీరు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు, చాలా సంతోషం. ఎలకచర్ల గోపాల్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మనకు అందుబాటులోకి వచ్చారు. గోపాల్ రెడ్డి గారు, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రెండు అంశాలు విపరీతంగా చెడ్డ పేరు తెచ్చుకోవడానికి అంటే చాలా కారణాలు ఓటమికి, దాంట్లో ఈ రెండు ముఖ్య అంశాలు లిక్కర్ ఒకటి, తర్వాత ఇసుక అనేది ఒకటి, ఆ తర్వాత రాళ్ల పైన పేర్లు ఫోటోలు ఇవన్నీ చాలా ఉన్నాయి, అవి పక్కన పెడదాం. ఈ రెండింటికి విపరీతమైనటువంటి చెడ్డ పేరు వచ్చింది కనుక ఆ రెండు అంశాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి మనం అని చెప్పేసి సొంత పార్టీ ఎమ్మెల్యేలకు కూడా చంద్రబాబు వార్నింగ్ ఇచ్చినటువంటి అంశం మనం ఇక్కడ చూస్తున్నాం. కొన్ని గంటల క్రితమే ఈ అంశం జరిగింది. మరి దీన్ని ఎంత టోలనైనా నేను వదలను, నా సొంత వాళ్ళనైనా నేను వదలనని అనే రకంగా చూస్తారా మీ పార్టీ తరఫున? లేదు, మీ ఆలోచనలు ఏముంది ఇక్కడ? వీళ్ళకి ఆ స్వేచ్ఛ లేదు, లేదా వాళ్ళ చేతులు కట్టేస్తున్నారని మీ పార్టీ వాళ్ళు అప్పుడే అంటున్నారు, దాన్ని ఎలా చూస్తారు మరి మీరు? చంద్రబాబు నాయుడు గారు చాలా సీనియర్ నాయకులు, ఆయన జగన్మోహన్ రెడ్డి గారు మాదిరిలాగా ఒక డిఫరెంట్ వేలో వెళ్తాడు అమ్మా ఆయన. ప్రజలకి గాని లేకపోతే మీడియాకు గాని లేకపోతే మీటింగ్లు పెట్టి నేను హెచ్చరిస్తున్నాను, సున్నితంగా హెచ్చరిస్తున్నాను అనేది పై పైకి మాటలే, లోపల అందరికి వాళ్ళ పార్టీల వాళ్ళకి మీరు ఆర్థికంగా స్ట్రెంగ్తన్ కానీ ఏమైనా చేయండి, మేము పై మాట అంటా ఉంటాము, మీరు చేసేది చేయండి అనే విధంగా ఉంటది ఆయన పరిస్థితి. ఎందుకంటే నేను చెప్తున్నా, మేము కూడా విసుగు పాల
పాలసీ చంద్రబాబు నాయుడు ఫ్రీ చేసుకున్నారు, మనం అప్పుడు డబ్బులు పెట్టాము, ఇది చాలా గొప్పగా ఉంటుందని మేము కూడా ఆలోచన చేశాం. అప్పుడప్పుడు పాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికన్నా ఎక్కువ రేటు ఉండాలని కొంతమంది కంప్లైంట్స్ వచ్చేప్పుడు ఇదే డెబిట్స్ లేకపోతే ఇంకోసాటే విమర్శిస్తూ ఉంటారు. ఎవరైనా ఇసుక అన్నం విమర్శిస్తే, ఈ ఇసుక ఉచితంగా ఇస్తున్నాం అని విమర్శిస్తే లోపలేస్తామని ప్రతిపక్ష పార్టీకి బెదిరింపులు చేసిన సందర్భం చంద్రబాబు నాయుడు గారిది, మేమే కాదన్నా. ఇప్పుడు వాళ్ళే ఏదో సంథింగ్ జరుగుతుంది, ఏడో ఇబ్బంది జరుగుతుంది, మనం సప్లై చేయలేకపోతే ఇసుక పాలసీని మారుస్తున్నారా లేదా అంటే మొదటి పాలసీ ఫెయిల్యూ అయిందని అర్థం అంతే కదా. అది బాగుంటే మళ్ళీ మార్చాల్సిన అవసరం ఏముంది? మళ్ళీ గనుల శాఖ వాళ్ళ దగ్గర కార్యదర్శులు అంతా మీటింగ్లు పెట్టి ఇంకేం చేస్తే బాగుంటుంది అని అవసరము. అది బాగలేదు కాబట్టి మేము విమర్శించాము, వాళ్ళ విమర్శ కాదన్నారు. అప్పుడు ఇప్పుడు అవును మీరు చేసి నిజమేను, ఇప్పుడు మేము ఇసుక విధానంలో మారుస్తానము అంటున్నారు. అది నేనే ఇసుక గురించి కానీ లేకపోతే ఇది కానీ తప్పదు. ఫ్రీ ఇసుక అంటే ఆల్రెడీ గోపాల్ రెడ్డి గారు, గోపాల్ రెడ్డి గారు మీరు అనేది ఏంటి, ఆల్రెడీ అక్రమాలు మొదలైపోయాయి, మొదలైపోయిన తర్వాత అంటే మేము మేము ఇసుక పాలసీ గురించి ఒక స్టాండ్ చెప్పామండి. మాకన్నా మా మేము ఇచ్చే రేటు కన్నా మీరు ఎక్కువ ఇస్తున్నారు, ఉచిత ఇసుక ఎలా అయింది అని మేము అడిగాము. లేదు ఉచిత ఇసుక ఇస్తారో ట్రాన్స్పోర్ట్ అయినా మేము ఏం ఛార్జ్ చేయలేదు, మమ్మల్ని దబాయించారని చూశారు. కానీ చివరి క్షణంలో ఇలా కాదు, ఈ ఇసుక కూడా ఏదో మన తెలుగుదేశం సంబంధించిన కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఏదో ఒక ఆదాయ వనరుగా చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు పాలసీ మార్చే విధానం జరుగుతుంది, తప్పనిసరిగా జరుగుతుంది. కాబట్టి మేమేముంటామంటే మొదట మమ్మల్ని విమర్శించిన వాళ్ళు, డబ్బు పెట్టిన వాళ్ళని, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఏదైతే విధానాన్ని ఆచరిస్తున్నారో అదే దానికి రావాల్సిన కారణం ఏంటి? మొదటి పాలసీ పూర్తిగా విఫలమైందని మా ఉద్దేశము. మీరు హెచ్చరిక అంటారా, హెచ్చరిక చేస్తూనే ఉంటాడు. ఇప్పుడు మద్యం పాలసీలో ఓపెన్ గా మీకు తెలియదు ఏం లేదు, మాకు తెలియదు ఏం లేదు. అనంతపురం ఆయన జయసిద్దేవ గారు, ప్రభాకర్ రెడ్డి గారు ఓపెన్ గానే మాకు 25% ఇవ్వాలా తప్పనిసరి లేకపోతే అడుగు పెట్టినాను అని బెదిరిస్తే సునీతకి హెచ్చరించారు, చర్యలు తీసుకోవాలి, చర్యలు తీసుకోవాలి. సునీతకి హెచ్చరిస్తే సరిపోదు. ఓపెన్ మీడియా అందరినీ మాట్లాడి, మీలాంటి వాళ్ళంతా 20 మీడియాలు కొనండి, నాకు ఈ తాటిపత్రి సంబంధించిన ఖర్చులు ఉన్నాయి కాబట్టి నాకు 25% ఇవ్వాల్సింది కమిషన్ మీరు ఎవరైనా పడుకోండి, షాపులు నాయని గంపు కొత్తగా డిమాండ్ చేసి అంటే 4 కోట్ల చిట్చాటు వేరే సార్. బట్ ధైర్యంగా మాట్లాడుతున్నారంటే చంద్రబాబు నాయుడు సపోర్ట్ పూర్తిగా తెలియజేసాం అవినీతి పరులైన నాయకులకి, లేకపోతే మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. మధ్య తిరుపతి సార్, నాది తిరుపతిలో ఎమ్మెల్యే గారు 319 షాపులు వేశారు, వాళ్ళంతా వాళ్ళ సిండికేట్ ఏర్పడి 319 షాపులు వేశారు, 319 షాపులు 9 షాపులు వచ్చాయి వాళ్ళతో, అంతే 310 షాపులు రాలే. అంటే మా ఫస్ట్ ఏమన్నారు, తెలుగుదేశం వాళ్ళ బ్రాందీ షాపులు వ్యవహారంలో తలదూర్చొద్దు అన్నారు. ఎమ్మెల్యేలు ఎంపీలు బెదిరింపులు చేస్తా వాళ్ళే 300 షాపులకి వేస్తా. మంత్రి నారాయణ గారే మాట్లాడుతూ మీరు ఇట్లా వేసుకోండి, నేను 100 షాపులు వేస్తాను, మీరు పోయి మీరు అంటే ఎక్కడ ఎవరు ఇదంతా పైకి మాట్లాడేది వేరు, లోపల జరిగేది వేరు అంటారా? లోపల జరిగేది కాదు, నీకు ఏం తెలియదు. ఇప్పుడు ఒక నేరం చేశాడండి దివాకర్ రెడ్డి గారు, మున్సిపల్ చైర్మన్, వాళ్ళ కొడుకు ఎమ్మెల్యే, నాకు 25% కమిషన్ ఇవ్వాలన్నప్పుడు డైరెక్ట్ గా ఏం చర్య చేస్తా, పార్టీని సస్పెండ్ చేయాలి లేకపోతే ఎందుకు వివరణ అడగాలి? జస్ట్ మూమెంట్, గోపాల్ రెడ్డి గారు మాట్లాడాలా? గోపాల్ రెడ్డి గారు ఒక మాట గోపాల్ రెడ్డి గారు, మన నాగేశ్వరరావు గారు మీతో మాట్లాడతారు. ఊరికే లేనిపోయిన మాట మాట్లాడటం కాదు. హేమకుమార్ జనసేన అధికార ప్రతినిధి మాట్లాడుతున్నారు. 1800 కోట్లు వచ్చినాయంటే ఎక్కడన్నా పొరపాటు జరిగింటే ప్రజలు విమర్శిస్తారు, కానీ 2000 కోట్లు కాదా ప్రభుత్వం జమ అయింది, దాన్ని పేద ప్రజల కోసం ఉపయోగించడానికి జమ చేయడం జరిగింది. మీరు గవర్నమెంట్ షాపులు పెట్టుకొని మీ లిక్కర్ అమ్ముకొని మీరంతా దోచుకొని అక్కడ పారదర్శకంగా డిజిటల్ క్యాష్ కూడా పెట్టలేని పెద్ద మనుషులు ఈ రోజు మాట్లాడుతున్నారండి, ఏం మాట్లాడండి ఇవి? డిజిటల్ క్యాష్ కూడా ఎందుకు పెట్టలేకపోయినారు? ఎందుకు గవర్నమెంట్ షాపులో మీ లిక్కర్ ని ఎందుకు అమ్మినారు? వేరే లిక్కర్ ని ఎందుకు రానియలేదు చెప్పండి. మీరు ఆంధ్రప్రదేశ్ ఈ లిక్కర్ మాఫియాలో నాశనం చేసినది వాస్తవం కాదా? మా పాలసీలు కరెక్ట్ కాదని మిమ్మల్ని గెలిపించారు కదా, మీ పాలసీ ఏంది? మా పాలసీ కరెక్ట్ కాబట్టి 2000 కోట్లు వెంటనే జమ చేశాం సార్. మా పాలసీ కరెక్ట్, మా ముఖ్యమంత్రి గారు పెట్టేది. ఈ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులంతా మా డబ్బులు పాలసీ నాట్ కరెక్ట్ ట్రాకింగ్ ఉంది. నేను ఎక్కడో ఫోన్ లో ఉన్నాను, కట్ చేయమంటే కట్ చేసుకుని వెళ్ళిపోతాను. నా వాదన ఇప్పుడు జయసి ప్రభాకర్ రెడ్డి గారు బెదిరించింది కరెక్టా, ఆ విధంగా ఉండాలా కాదా, అది కరెక్ట్ చెప్పండి. ఇబ్బంది లేదు,
పాలసీలో పాలసీలో నీట్ గా చెప్పడం జరిగింది. ఎక్కడ సిండికేట్ కాకుండా ఒక షాప్ ని 30 అప్లికేషన్లు పడకపోతే ఆ షాప్ యొక్క వేలం క్యాన్సిల్ చేస్తామని. ఎక్కడే గాని 30 అప్లికేషన్ల కంటే ఎక్కువ పడ్డాయి గాని తక్కువ పడలేదు సార్. ఇప్పుడు సార్ ఈ ప్రభుత్వం ద్వారా సార్ ఈ ప్రభుత్వం ద్వారా ఈ ప్రభుత్వం ఈ పాలనలో ఉండే వాళ్ళకి న్యాయం చేయాలి అనుకుంటే డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గత ప్రభుత్వం లాగా డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కరు ఎవరైతే పార్టీ కట్టుకున్నారో ఒక్కొక్కరు బ్రాంచ్ షాప్ తీసుకోండి, ఒక్కొక్కరు ఇసుక తీసుకోండి అనేసి చెప్తారు. ఆ విధంగా ఏం చెప్పలే మీరు. ఊరికే ప్రభుత్వ పాలన ఎలా చేయాలా, ఎవరికి కావాలంటే వాళ్ళు వేసుకోండి లిక్కర్ టెండర్, ఎవరికి కావాలంటే వాళ్ళు వేసుకోండి అని చెప్పని వేస్తారు. అంతే తప్పితే మీరు కావాలని ఎవరు ఖచ్చితంగా అభాండాలు వెయ్యాలా, అభాండాలతో మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నారు తప్పితే ఏమే. 319 షాపులు మా ఎమ్మెల్యే గారు ఆర్ఎంసీ వాళ్ళు ఎక్కడ వేశారు, వాళ్ళ అనుచరులు ఏమైనా ఉన్నారా, నా క్యాడర్ ఏమైనా ఉన్నిందా, ఒకసారి మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే నేను కూడా తిరుపతిలోనే ఉన్నాను నాకు చూపించండి. మనం పత్రికా ముఖం మనం ఎవరైతే మీడియా ముఖం కానీ సీనియర్ న్యూస్ ఛానల్ ద్వారానే మీ ఎవిడెన్స్ చూపించండి, వెయ్యాలా అనేసని లేనిపోయిన ఆరోపణలు వేయడం వల్ల ఉపయోగం ఉండదు. మీరు మాట్లాడిన దానికంటే మేము కూడా ఎక్కువ మాట్లాడతాం. మీరు చేసిన దందాల కంటేనా, మీరు చేసిన మోసాల కంటేనా, మీరు చేసిన అరాచకాల కంటేనా ఈ ప్రభుత్వం చేస్తుంది. ఈ ప్రభుత్వం పాలిస్తున్న తీరు చూసి మీరు ఓర్చుకోలేకపోతున్నారు. ఈ తీరు ఏదైతే ప్రభుత్వం పాలిస్తుందో ఆ తీరు మంచి. వన్ మినిట్ గోపాలరెడ్డి గారు చెప్పనివ్వండి. వన్ మినిట్ హేమకుమార్ గారు ఒక్క నిమిషం గోపాలరెడ్డి గారిని చెప్పనివ్వండి. గోపాలరెడ్డి గారు ప్లీజ్. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే చంద్రబాబు గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే పార్టీలు దూరం కాకండి, ఈ మద్యం పాలేజీలో ఎక్కడగా మీరు ఉండగాకండి, ఎవరైనా చేసుకోనండి. ఖబర్దార్ అన్నారు ఆయన, ఖబర్దార్ టేక్ కేర్ అన్నారు ఆయన. ఎవరు అందరు దూరుతున్నారు. జేసీ ప్రసాద్ రెడ్డి డైరెక్ట్ గా వచ్చేసి నాకు 20% కావాలా అని అడిగినాడు. ఎవరు పాడతారో పాడినా గానీ షాపులు నాయి అన్నాడు. అది కరెక్ట్, నిజం అది కరెక్ట్. అది ఓకే అంటే ఇంక నేను మాట్లాడేదే ఉంది. మేము అటు మాట్లాడతామంటే మేము అవసరం ఏముంది. జేసీ ప్రసాద్ రెడ్డి మాట్లాడేది కరెక్ట్ వాళ్ళు చెప్తే అభ్యంతరమే లేదు కదా. తప్పంటున్నారు వీళ్ళు, అట్లా మాట్లాడలేదండి అంటున్నారు. ఎవరు మీరు వీడియో పెట్టి చూడండి సార్, దేశీయ ప్రభాకర్ రెడ్డి అని మీరు వెళ్ళాలా వాళ్ళు మాట్లాడలేదండి. నేనే మాట్లాడేది ఇప్పుడు నేను కూడా అంటాను సార్, నేను కూడా అంటే అది కాదు కదా ఫైనల్ గా ప్రజల్లోకి పోతుంది ఒక వ్యూ వెళ్తుంది ఏం జరుగుతోంది ఏం జరగలేదని. నేను కూడా మాట్లాడతా, పార్టీ డిపెండ్ చేసి వాళ్ళు కూడా మాట్లాడతారు. ఫైనల్ గా దాన్ని ఈ యొక్క వేలములో మద్యం పాలసీలో ఎవరు పాల్గొనలేదా, టీడీపీ వాళ్ళు ఉన్నారా లేదా, అసలు లేరా అదే కావాలి. నా మంత్రి నారాయణ గారు ఫోన్ లో మాట్లాడుతూ నేను 100 షాపులకు వేస్తాను మీరు మెయింటైన్ చేసుకోండి అని కార్యకర్తలకు చెప్పలేదా, అది మేము అడుగుతున్నాం. అది కరెక్ట్ అయితే ఓకే, కరెక్ట్ కాకుంటే ఓకే. సత్యనారాయణ గారు గోపాలరెడ్డి గారు ఒక్క నిమిషం, మన బీజేపీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ పాక సత్యనారాయణ గారు మాట్లాడతారు. సత్యనారాయణ గారు ఈ ఆరోపణలు ఎలా చూడొచ్చు? సత్యనారాయణ గారు ఒకవైపు ఏమో చంద్రబాబు ఏమో సొంత పార్టీని గీత దాటకుండా చూడడము, సొంత లక్ష్మణ రేఖలు ఏర్పాటు చేస్తూ ఆ విత్ ఇన్ ద బౌండ్స్ లోనే ఉండేలా చూడాలని చెప్పేసి చంద్రబాబు చెప్తా ఉన్నారని ఎన్డీఏ కూటమి నాయకులు చెప్తా ఉన్నారు. మరి ఇక్కడనేమో కాదంటే అది పైకి చెప్పేది వేరు ఇది వేరు అనేది ఎలకచర్ల గోపాలరెడ్డి గారు ఆరోపిస్తా ఉన్నారు. సత్యనారాయణ గారు ఇప్పుడు ఒక్కొక్క విషయం మీరు సూటిగా గమనించగలిగితే అవినీతి జరిగిందా జరగలేదా అన్నది పాయింట్ కాదు. ఏదన్నా ఒక సంఘటన జరిగినప్పుడు ఆ ప్రభుత్వ అధినేత గానీ ఆ పార్టీ అధినేత గానీ ఏ రకంగా స్పందిస్తున్నాడు అన్నది ప్రధానమైన విషయం. ఏనాడైనా జగన్మోహన్ రెడ్డి తన కింద ఉన్నటువంటి అక్రమాలు చెయ్యొద్దని కానీ లేదా కనీసం మాట వరుసగానే మాట్లాడిన దాఖలాలు ఎప్పుడైనా ఉన్నాయా? దిస్ ఇస్ ద మెయిన్ పాయింట్. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాడు, పైన మాట్లాడాడు, లోపల ఏదో చేస్తున్నాడని చెప్పి రెడ్డి గారు అభియోగిస్తున్నారు, అది కాదు పాయింట్. ఆ తప్పు ఒక తప్పు జరిగినప్పుడు ఆ తప్పును ప్రభుత్వ అధినేత ఖండించి స్పష్టమైన తన విధానాన్ని స్పష్టం చేశాడా లేదా, దాన్ని మిగిలిన పక్షాలు ఆమోదిస్తున్నాయా లేదా? ఇక్కడ స్పష్టత ఏంటి? చంద్రబాబు నాయుడు గారు ఒక సందేశాన్ని స్పష్టంగా ఇవ్వదలిచాడు. దాని వల్ల ఏంటి, 3 రకాల అడ్వాంటేజ్ ఉంటుంది. 1, ప్రభుత్వం యొక్క సంకల్పం ప్రజలకు తెలుస్తుంది. 2, ప్రజాప్రతినిధులు ఎవరికైనా ఆ రకమైన భావన ఉంటే జాగ్రత్త పడే పరిస్థితి. 3, ప్రభుత్వ అధికారులు ప్రజాధికారులు ఇటువంటి విధానాలకు వ్యతిరేకంగా పనిచేస్తే మనం కూడా బుక్ అవుతాం అనేటువంటి భయం ఉంటుంది. ఈ 3 రకాల ఆధారంగా సమాజానికి ఇచ్చేటటువంటి సందేశం. కాబట్టి నీ ఆలోచన విధానం ఏంటన్నది నువ్వు ప్రత్యక్షంగా ప్రతిబింబిస్తున్నావా లేదా, ఇదని తర్వాత తెలవాలి. వాళ్ళ మనం వెంటనే కూర్చుని నువ్వు ఏదో పైకి ఒక స్టేట్మెంట్ ఇచ్చావు కానీ లోపల వెళ్ళి నువ్వు వెళ్ళి పనిచేసుకోమని చెప్పావని చెప్తే అది రాజకీయ దురుద్దేశంతో మనం ఆపాదించే అంశమే తప్ప ఇప్పుడు ఎలా చెప్పగలం?
ఇప్పుడు వాస్తవ పరిస్థితి ఏంటి? గడిచిన 4-5 నెలలు పట్టి కూడా విపరీతమైనటువంటి వర్షాలు వచ్చి అన్ని వాగులు వంకలు అన్ని కూడా పొంగి పొరలుతా ఉన్నాయి. ఇవాళ ఇసుక తీసేటటువంటి అవకాశం లేదు. ఇసుక సంబంధించినటువంటి దాంట్లో 2 భాగాలు ఉన్నాయి. ఒకటి ఏంటి, ఇసుకను ప్రొక్యూర్ చేయడం, 2 లాజిస్టిక్స్. ఈ లాజిస్టిక్స్ కి సంబంధించిన దాని మీద కిలోమీటర్కి ఎంత అని చెప్పి వాళ్ళు ఫిక్స్ చేసి ఈ లారీ డ్రైవర్లు వాళ్ళు తీసుకుంటున్నారు. అక్కడ ర్యాంప్ లో ఉన్నటువంటి ఇసుక తీయడానికి కావాల్సినటువంటి మినిమం ఛార్జెస్ తీసుకుంటారు. కాబట్టి ఉచిత ప్రభుత్వ విధానం దీన్ని పెట్టారు. ఈ లాజిస్టిక్స్ కూడా భారం అయితే ప్రభుత్వం ఏం చేయాలి? ఈ పథకం జరగాలంటే కనీసం 2-3 నెలలు దీని మీద సమిష్టిగా చేస్తే, అంటే పాత విధానం రద్దు చేస్తారు, దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒక విధానాన్ని పెట్టారు, దీని మీద ఇప్పుడు ఇంకా మనం ఇచ్చేటటువంటి హామీకి లోబడి దీనికి తగ్గేటటువంటి పరిస్థితి చూడాలి తప్ప ఈ దశలో చేయటం కాదు. ఇప్పుడు మీరు పెట్టిన డిబేట్ చంద్రబాబు నాయుడు గారు ప్రజాప్రతినిధులకు ఇచ్చినటువంటి హామీ మీద వైఖరి ఏంటి, ఈ రకమైనటువంటి పరిస్థితి ఏంటి, ఉందా లేదా అని అడిగారు. ఈ సమాజానికి స్పష్టత వచ్చింది. సార్ ఇక్కడ ఏ ప్రభుత్వం అయినా సరే మంచి పేరు రావాలన్నా చెడ్డ పేరు రావాలన్నా ఎమ్మెల్యేల ఆధారం ఏమంటారు సార్? ఇంకొక మాట, ఎందుకనండి సార్, మనకు ఫేస్ వాళ్ళే, ఫేస్ వాల్యూ వాళ్ళే. జనాన్ని జనంకు ప్రేమ వచ్చినా జనంకు కోపం వచ్చినా వాళ్ళ మీదనే ఆధారపడి ఉంటది. అయితే ఇక్కడ మరి గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వార్నింగ్స్ ఏమైనా సొంత పార్టీ వాళ్ళకేమైనా ఇచ్చిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఏ కార్యకర్త కూడా బ్రాంచ్ ఆఫీసులు ఎవరికి లేవు, ఎవరికి వార్నింగ్ ఇవ్వాలండి? ఇప్పుడు గోపాల్ రెడ్డి లేకపోతే ఎవరో ఒక బ్రాంచ్ షాప్ పెట్టుకుంటే జాగ్రత్తగా ఉండే 9 షాపులు మూసేయండి అని చెప్తాము. అసలు కార్యకర్తలకి సంబంధం లేదు. సంబంధం లేనప్పుడు మమ్మల్ని హెచ్చరించేది ఏముంది ఆయన? మేమన్నా అన్యాయం చేస్తామంటే కదా. ఓకే, ఇప్పుడు ఏముందంటే మేము ఒకటే డిమాండ్ సార్, 164 మంది ఎమ్మెల్యేల్లో సత్యనారాయణ గారు మీరు రెడీగా ఉండండి ప్లీజ్. ఒక్క విషయం చెప్తాను సార్, నేను ఒక వాక్యం చెప్తాను. చెప్పండి 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 గోపాల్ రెడ్డి గారు, కంప్లీట్ చేయండి, సత్యనారాయణ గారు జవాబిస్తారు. 1 మినిట్ గోపాల్ రెడ్డి గారు, 1 నిమిషం కంప్లీట్ చేస్తారు గోపాల్ రెడ్డి గారు. నేను ఏమంటానంటే మాకు 164 మంది అందరు ఏమేమి చేస్తున్నారు అన్ని నాకు తిరుపతి నుంచి ఇన్ఫర్మేషన్ ఉండదు. నాకు మీడియాలో వచ్చింది లేదా డైరెక్ట్ గా గమనించి మేము మాట్లాడతాము. మాట్లాడినప్పుడు అంత కూలంగా వచ్చి నేను అంతా పర్యటించి ఏం చేయలేను కదా. నా ఇప్పుడు కడప జిల్లాలో లేకపోతే ఏడా అనంతపురం జిల్లా జరిగింది చెప్తాము. ఆడ శృతిమిత్తంగా ఆయన హెచ్చరించాడు ఎమ్మెల్యేలంటే కాదు. అంత అడ్డగోలుగా మీడియా సమావేశం ముందు మాకు 20% కమిషన్ ఇవ్వాల్సిందే ఒరే సరే అని మాట్లాడిన తర్వాత వాళ్ళకి పెద్ద చర్యలు తీసుకోకుండా శృతిమెత్తగా హెచ్చరించేది ఏంది? రైట్, 1 నిమిషం గోపాల్ సత్యనారాయణ గారు, హెచ్చరికలు కాదు. ఏదైనా చంద్రబాబు నాయుడు గారు నోట్లో ఇచ్చిన తర్వాత ఎమ్మెల్యేలు దాన్ని ఫాలో అయ్యేట్టుగా ఆయన హెచ్చరిక ఉండాలా, చర్యలు కూడా ఉండాలి. సత్యనారాయణ గారు, అసలు మా గవర్నమెంట్ హయాంలో అసలు అవినీతికి ఆస్కారం లేదనేది గోపాల్ రెడ్డి గారు చెప్తున్నారు. అసలు అవినీతి ఎక్కడిది, ఛాన్స్ ఎక్కడిది, ఛాన్స్ అవినీతి చేస్తే కదా మమ్మల్ని ఆయన హెచ్చరించేది. అసలు హెచ్చరిక అనేది లేదు, ఛాన్సే లేదు. ఇప్పుడు కూడా హెచ్చరిక చేయొద్దని చెప్పలా, హెచ్చరిక చేసినా పరిధి సత్యనారాయణ చర్య తీసుకోమంటున్నా. సత్యనారాయణ గారు తీసుకోవాలా లేదా? రెడ్డి గారు ఒక్క నిమిషం అంతే కదా సార్ ఇప్పుడు చేసి ప్రభాకర్ 1 మినిట్ సార్, 1 మినిట్ 60 ఒక్క మాట సత్యనారాయణ, మిగతా ఎమ్మెల్యేలు కూడా దాన్ని ఆదర్శంగా తీసుకుంటే ఎట్లా అంటున్నా? తీసుకుంటారు చర్య తీసుకోకుంటే, ఏసీ ప్రభాకర్ అట్లాంటి నాయకుల మీద చర్య తీసుకోకుండా ఉంటే మిగతా వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు ఆయన ఎమ్మెల్యేలు మన వాళ్ళు ఏమంటారు, వీళ్ళు కూడా అడ్డగోలుగా మాట్లాడతారు. ఒకరిపైన చర్య తీసుకుంటే మిగతా వాళ్ళు గమ్మున ఉంటారు, చక్కగా నడుస్తుంది వ్యవహారం అని చెప్తున్నా. సంస్థలు ఎన్నికలు జరిగినప్పుడు నామినేషన్ వేయడానికి పత్రాలు పట్టుకెళ్తే లాక్కుని చింపేసి అసలు పోటీ ఇప్పుడు చర్చ వదిలేండి. అందుకనే కదా అన్ని చేశారంటే కదా మీకు 124 వచ్చాయి పాత, ఇంకా 2004 2014 ఎందుకు ఓడిపోయినా చంద్రబాబు నాయుడు అని మనం మాట్లాడలేములేండి. వారు చెప్పేటటువంటి విషయం నేను కూడా చెప్తాను. అసలు ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి డబ్బు 2,000 కోట్ల రూపాయలు 24,000 దానికి మాకు డబ్బు వచ్చాయి. ఈ డబ్బు గతంలో ఎవరికి వెళ్ళింది? ఇది రాష్ట్రానికి రావాల్సిన డబ్బు. ప్రైవేట్ మీరు ఏం చేశారు, మొత్తం బ్రెవరీస్ అన్ని కూడా మీకు ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కర్ అంతా కూడా మీకు డిస్టబర్స్మెంట్ చేయవలసినటువంటి ప్రభుత్వ యంత్రాంగం నుంచి మానుకుని మీ సొంత డిస్టిలరీస్ దగ్గర నుంచి మీరు ఇచ్చి ఈ లాభం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి సృష్టించేది ఆయన, అభివృద్ధి డబ్బు తీసుకునేది ఆయన, అభివృద్ధి దగ్గర ఉన్నది ఆయన. ఆయన చెప్తారు మాట్లాడేది చెప్పేది ఉంది, ఆయన ఎవరికి చెప్పే అవసరం కూడా లేదు. వీళ్ళు అడిగి పరిస్థితి లేదు కాబట్టి మీరు
మీరు విధానంలో ఈ రకమైన లోపపు ఇష్టం ఉందని చెప్పండి. మీరు ఇదిగో చెప్తున్నారు తిరుపతిలో ఎవరో లోపపు ఇష్టం ఉందా? టెండర్లలో ఏదన్నా వాళ్ళు ఏమైనా మార్పులు చేశారా, అంకెలు కొట్టేశారా, చెరిపేశారా, లాగేసుకున్నారా, అది చెప్పండి. లేదు ఎవరైనా కాబట్టి మీరు అభియోగించేటప్పుడు దానికి చేసుకోండి. దానికి అంతే బట్ ఈ రకమైన విషయం వచ్చినప్పుడు మీకు క్లారిటీ ఎక్కడ వస్తుంది? కానీ బట్ మీరు చేసిన విధానం ఏంటి? డిస్టిల్ తయారు చేయటం, అక్కడ వచ్చే మొలాసిస్ కలెక్ట్ చేయటం, ఆ రిఫైనరీస్ మీరైతే వేయడం, మీరే గవర్నమెంట్ దగ్గర అమ్మటం, డిజిటల్ ట్రాన్సాక్షన్ లేకపోవటం, అసలు దానికి అకౌంటబిలిటీ లేకపోవటం, కొన్ని వేల కోట్ల రూపాయలు జరిగినాయి అని చెప్పి మేము అభియోగించడానికి కావాల్సిన అవకాశాలు అయితే మీరు మాకు ఇచ్చారు. అలాంటి అభియోగం మా దగ్గర మీద మీరు చెప్పండి. ఓకే హేమకుమార్ గారు, రైట్ ఓన్లీ బ్లాక్ మనీ. ఓకే హేమకుమార్ గారు, ఎంత వచ్చిందో ఏమొచ్చిందో ఎవరెవరు ఎంత సర్దుకున్నారనే విషయం ఎవరికి తెలియదు. ఓకే రైట్ సార్, చౌదరి గారు, సార్ చౌదరి గారు, ఐఏఎస్ అధికారి ద్వారా, సార్ సార్ చౌదరి గారు అధికారి, ఎస్ సార్ చౌదరి గారు నమస్తే, ఒక మాట చౌదరి గారు. ఇప్పుడు సార్, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా చాలా ఆరోపణలు, ఏమని ఈ లిక్కర్కి సంబంధించినటువంటి ఏదో పెద్ద వ్యవహారం జరుగుతూ ఉంది, ఎందుకంటే అక్కడ డిజిటల్ పేమెంట్స్ లేవు, వ్యవహారం సాయంత్రానికల్లా డబ్బు ఇదంతా ఎక్కడికి వెళ్తోంది, ఈ రకంగా బోలడన్న ఆరోపణలు వచ్చాయి. మరి ఇప్పుడు గోపాల్ రెడ్డి గారు ఒక మాట డిమాండ్ చేస్తూ ఉన్నారు, ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి 4 నెలలు అయింది కదా, మీరు కమిటీ వేసి లేదా విచారణ కమిటీ అదే విచారణ కమిటీకి ఆదేశించి నిగ్గు తెలిసి మమ్మల్ని శిక్షించచ్చు కదా అంటున్నారు ఆయన, ఎలా చూడొచ్చు దీన్ని చౌదరి గారు? ఒకటి ఇక్కడ ఏంటంటే అండి, నిక్కి తీర్చి అన్ని పెట్టే టైం వస్తుంది, దానికి ఏమో ఎవరు ప్రభుత్వం ఏమి వెనకట్లేదు, ఆ ప్రాసెస్ జరుగుతుంది. ఎందుకంటే దానికి రికార్డ్స్ అన్ని కూడా కలెక్ట్ చేయాలి, రాంగ్ గాని చేయడానికి ఆల్రెడీ అధికారులు అక్కడ పాత ప్రభుత్వం అడ్డగాగిన వాళ్ళు అందరూ ఉన్నప్పుడు అన్ని కూడా రికార్డ్స్ తీసుకుని, ఇది ఇప్పుడు గత ప్రభుత్వం తప్పుడు కేసులుగా వీళ్ళు పెట్టినట్టయితే వాళ్ళకి వీళ్ళకి తేడా ఏముంటుంది, అట్లా కాకుండా రికార్డ్స్ అన్ని కూడా అన్ని తెప్పించుకుని దాని మీద చర్యలు తీసుకుంటారు ఖచ్చితంగా, దట్ ఈస్ ప్రూవ్డ్. ఎందుకంటే ప్రభుత్వంలోనే ఇవాళ మోడీ గారు ప్రభుత్వం డిజిటలైజేషన్ పెట్టిన తర్వాత విన్నారా గోపాల్ రెడ్డి గారు ఇక్కడ అమ్మారంటే అది స్కాము, దాని గురించి పెద్ద చర్చ అవసరం లేదు. రెండోది ఏంటంటే, ఓకే ఈవేళ గోపాల్ రెడ్డి గారు మాట్లాడారు కదా, నేను ఓపెన్ గా అడుగుతున్నా ఈవేళ ఈ టెండర్స్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ సంబంధించిన ఎంత మంది దక్కించుకున్నారు మీరు చెప్పండి, దక్కించుకోలేదా? నాకు తెలిసి మీడియాలో ఆల్రెడీ జోగ్ రమేష్, మల్లాది విష్ణు లాంటి చాలా పేర్లు వాళ్ళకు కూడా వైన్ షాపులు వచ్చినాయి అనేది మనం చూసాం. అంటే ఏంటి, ప్రభుత్వం ట్రాన్స్పరెన్సీ లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఎలా వస్తాయి, రావు కదా. ఉన్నారా గోపాల్ రెడ్డి గారు, దాదాపు 60% వాళ్ళకే వచ్చింది, డబ్బులు వాళ్ళ దగ్గరే ఉంది, ఉన్నారు కదా. కాబట్టి ఏంటంటే విషయం ఏంటంటే ఇక్కడ టెండర్స్ అనేది ఓపెన్ గా పెట్టారు, దాంట్లో కూడా మరి ముఖ్యమంత్రి గారు కూడా క్లియర్ గా ఎటువంటి అవగాహన జరగకుండా చేయమన్నారు. దాంట్లో నిజానికి చెప్పాల్సి వస్తే కూటమి ప్రభుత్వంలో ఉన్న నేతలకి అసంతృప్తి ఉంది, అదేంటి మన ప్రభుత్వంలో మనకు రాకుండా వైసీపీ వాళ్ళకి వచ్చే అసంతృప్తి ఉంది నిజమది, కానీ అలా అని చెప్పి వైసీపీ వాళ్ళు చేసినట్టు వీళ్ళు చేయట్లేదు కదా. ఇందాక మిత్రులు చెప్పారు ఏది లోకబడి ఎలక్షన్స్ లో ఎంత అరాచకం చేశారు అనేది, నామినేషన్ వేయకుండా ఏం చేశారు అనేది. కాబట్టి ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఈ వ్యవస్థలో జరుగుతున్నటువంటి ఇప్పుడు ఈ చేయటానికి కూడా ఆషామాషిగా తొందరపాటు చేయకుండా 4 నెలలు టైం తీసుకుని పూర్తిగా స్టడీ చేసి వాళ్ళు పద్ధతి ప్రకారం. గోపాల్ రెడ్డి గారు, గోపాల్ రెడ్డి గారు, మీరు ఏదైతే కోరుకున్నారో అది జరిగి తీరుతుంది, ఖచ్చితంగా విచారిస్తున్నారు, విచారించి మీకు ఎవరైతే తప్పులు చేశారో అందరినీ తగిన శిక్షలు పడుతుంది, కానీ తొందర వద్దు అంటున్నారు. ముందున్నది ముసల్లా పండుగ అని చెప్తున్నారండి ఒక మాటలో. ఇదేంటండి సార్ ఇప్పుడు రాజకీయంలో ఎదుర్కొన్నాక కురుక్షేత్రం దిగినాక అన్ని ఎదుర్కోవాలి, కష్టాలు ఎదుర్కోవాలి, నష్టాలు ఎదుర్కోవాలి, పోయేది నాకే కాదు కదా.
మీరు రెడీ ప్రజలకి హామీలు వాళ్ళు నిలబెట్టుకో చెప్పండి. దేనికైనా మీరు రెడీ. ప్రజలు పూర్తిగా కాళ్ళకి పోలేశారు. ఓకే హేమ కుమార్ గారు, హేమ కుమార్ గారు, గోపాలరెడ్డి గారు దేనికైనా మేము రెడీ అంటున్నారు. ఆయన తప్పు చేస్తే నా దగ్గర రెండు ప్రశ్నలు ఉన్నాయి, రెండు ప్రశ్నలు ఉన్నాయి, ప్రశ్నలు మాత్రం వేస్తాను. వీళ్ళు చౌదరి గారు, వన్ మినిట్ సార్, చౌదరి గారు ప్లీజ్ ప్లీజ్ వన్ మినిట్, ఒక్క నిమిషం చౌదరి గారు, ఒక్క క్షణం ప్లీజ్ ప్లీజ్ ఎస్ 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 చౌదరి గారు వన్ మినిట్ చెప్పండి. హేమ గారు, హేమ గారు ఏంటి మీకు అభ్యంతరాలు? హేమ గారు తెలిసి మాట్లాడుతూ ప్లీజ్ ప్లీజ్ చౌదరి గారు ప్లీజ్ 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 చౌదరి గారు, చౌదరి గారు, చౌదరి గారు వన్ మినిట్ సార్, వన్ మినిట్ చౌదరి గారు, చౌదరి గారు ప్లీజ్ ప్లీజ్ వన్ మినిట్, వన్ మినిట్. ఎస్ ఎస్ ఓకే చౌదరి గారు వన్ మినిట్, వన్ మినిట్ చౌదరి గారు, చౌదరి ప్లీజ్ 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 చౌదరి గారు ఓకే 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 చౌదరి గారు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. హేమ గారు ఏంటండి మీకు అభ్యంతరం ఏంటి? హేమ గారు చౌదరి గారు ప్లీజ్ ప్లీజ్ వన్ మినిట్, చౌదరి గారు చెప్తున్నారు, హేమ గారు చెప్తున్నారు వన్ మినిట్ చౌదరి గారు, ఒక్క నిమిషం ప్లీజ్ కంప్లీట్ ప్లీజ్ కంప్లీట్ హేమ గారు, టైం లేదు మనకు ప్లీజ్ ప్లీజ్ వన్ మినిట్ ప్లీజ్. ఈ రోజు మద్యం దుకాణాలు దక్కించుకున్న వాళ్ళలో వైసీపీ వాళ్ళు దాదాపు నాకు తెలిసి 60% ఉన్నారు, 60 వాళ్ళ దగ్గర 60 డబ్బులు ఉంది. ఒక్కొక్క షాప్ కి 5-5 10-10 వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులతో వాళ్ళకే రావాలన్న ఉద్దేశంతో వాళ్ళు టెండర్లు వేశారు. నిజమేనా గోపాలరెడ్డి గారు, గోపాలరెడ్డి గారు నిజమేనా, గోపాలరెడ్డి గారు నిజమేనా, గోపాలరెడ్డి 60% మీ పార్టీ వాళ్ళకి వచ్చాయి అంటున్నారు, నిజమేనా? వాస్తవాలు చెప్పాలంటే కనీసం నామినేటెడ్ పోస్టులు కూడా పూర్తిగా ఇంతవరకు పడలేదు. ఏదైతే కార్యకర్తలు ఏమైతే కష్టపడ్డారో రైట్ 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 అండి హేమ కుమార్ గారు. ఓకే హేమ కుమార్ గారు మీకు అవసరం లేదు సార్ ఇంకా. గోపాలరెడ్డి గారు నిజమేనా 60% వచ్చాయా మీ వాళ్ళకి? ఒక్క మాటలో చెప్పండి. ఎస్ సార్ నో? గోపాలరెడ్డి గారు ఎస్ఆర్ నా చెప్పండి ఒక మాట. తెలుగుదేశం వాళ్ళు ఎంత మంది పాల్గొన్నారు, మా వాళ్ళు కూడా తప్పనిసరిగా మద్యము దానికి టెండర్లు వేస్తారు, మాకు వచ్చాడు వచ్చే వాళ్ళకి వచ్చాడు వచ్చినాయి. రైట్ అండి రైట్ రైట్ ఓకే చూసారా, ఇటు ఏ పార్టీ అయినా సరే ఈ విషయంలో వెనక్కి తగ్గకుండా పోరాడింది, కొట్లాడింది, సాధించుకుంది, దక్కించుకున్నారు కూడా నాయకులు. అయితే ఇక్కడ ఒకే అంశం, ఎక్కడైనా సరే అక్రమం జరిగినప్పుడు, తప్పుదోవ పడుతున్నప్పుడు బీ కేర్ఫుల్ అని హెచ్చరించే నాయకుడు ఉన్నటువంటి పార్టీకి భవిష్యత్తులో ఇబ్బందులు ఉండవు. అది జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన తప్పుల పర్యవసానంగా ఇప్పటి నుంచే తమ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి ఎక్కడైనటువంటి పొరపాట్లున్నా లేక కపదాట్లున్నా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు రాకుండా చంద్రబాబు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా కనపడతా ఉంది. చూడాలి మరి అవి ఎంతవరకు సక్సెస్ అవుతాయి, వాటిని ఆ రకంగా ఆయన తన సొంత పార్టీ నాయకులను ఏ రకంగా తోకలు కత్తిరిస్తారనేది భవిష్యత్తు తేల్చబోతోంది. ఇది ఈరోజు ఓపెన్ డిబేట్. మరొక కీలకమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.